హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే, మీకు ముందుగా థంబ్నెయిల్లో చూపించినట్టుగా ప్రతి స్టూడెంట్ కూడా ఉపయోగపడే విధంగా మీ యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ను అండ్ స్టేటస్ను ఎలా తెలుసుకోవాలో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సర్చ్లో మనం ఈపాస్ అని టైప్ చేయాలి. నేను టైప్ చేశాను కాబట్టి అది వచ్చేసింది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఏపీ తెలంగాణ, ఈ రెండింటిలో మనది తెలంగాణ కాబట్టి తెలంగాణ ఎంచుకున్నాను. తరువాత ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో పోస్ట్ మ్యాట్రిక్ అండ్ ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అని రెండు ఉన్నాయి. దాంట్లో సెకండ్ వన్ ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్. దీనిలో దీన్ని ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని స్క్రాల్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది ఫ్రెండ్స్ ప్రీ మ్యాట్రిక్ అప్లికేషన్ స్టేటస్. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ చూడండి. నౌ యువర్ అప్లికేషన్ స్టేటస్, నౌ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మనం ఈ డీటెయిల్స్ని ఇవ్వాలి. ఫస్ట్గా అప్లికేషన్ నెంబర్, సెకండ్ అకాడమిక్ ఇయర్, థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి నెంబర్ ఇవ్వకూడదు అండ్ పాస్ ఆఫ్ ఇయర్ ఇవ్వచ్చు. ఎస్ఎస్సి ఏ టైప్లో పాస్ అయ్యాం అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మనం ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఇవన్నీ ఫిల్ చేయాలి. నేను అప్లికేషన్ నెంబర్ ఇచ్చాను అండ్ అకాడమిక్ ఇయర్ 1920 అండ్ ఎగ్జామ్ పాస్ టైప్ రెగ్యులర్ అన్నమాట. నెక్స్ట్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యాం 13, ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ లాస్ట్గా ఇచ్చాను. అన్నిటికంటే లాస్ట్గా మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, అది కూడా ఇచ్చాను. గెట్ స్టేటస్ అన్నీ ఇచ్చామో లేదో సరిగ్గా చూసుకున్న తర్వాత కింద గెట్ స్టేటస్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను, ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయింది. నా మొత్తం స్టేటస్, ఇప్పటి వరకు ఉన్న నా అన్ని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అన్నీ నా స్కాలర్షిప్ వివరాలు అన్నీ కూడా దీంట్లో ఓపెన్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా మొత్తం స్కాలర్షిప్ హిస్టరీ మొత్తం ఒక స్టేటస్ లాగా చూపిస్తుంది. ఫస్ట్ ఇంటర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అండ్ ఎంకామ్. నేను పీజీ చేస్తున్నాను, ఎంకామ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఇప్పుడు కంటిన్యూ సెకండ్ ఇయర్గా ఉన్నాను. అండ్ అప్లికేషన్ స్టేటస్ ఆన్ టుడే, ఈ స్టేటస్ అనేది ఈరోజు ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి. టోటల్ ట్యూషన్ ఫ్రీ రిలీజ్డ్, టోటల్ మాస్ ఫ్రీ రిలీజ్డ్ అంటే ఇది రిలీజ్ అయింది. కన్ఫామ్ చేయాల్సింది డిస్ట్రిక్ట్ ఆఫీసర్. అతను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కింద కన్ఫామ్ చేస్తే నాకు స్కాలర్షిప్ అనేది పడుతుంది. బట్ ఇది ఫ్రెష్గా రెన్యువలా అంటే ఇది రెన్యువల్, ఎందుకంటే నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను కాబట్టి. సరే, అదేవిధంగా సంక్షన్డ్ డీటెయిల్స్ ఎలా సంక్షన్ అనేవి అండ్ మెస్, ఎగ్జామ్, ట్యూషన్ ఫీ ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ రిలీజ్డ్ మాస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. స్టూడెంట్ కాలేజ్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అంటే అవి స్కాన్ అయినాయా లేదా, ఎస్ఎస్సి అన్ని మెమోలు ఏవి అన్నీ కూడా స్కాన్ అయినాయా లేదో దీంట్లో చూసుకోవచ్చు. అండ్ బ్యాంక్ డీటెయిల్స్, ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్, ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ డీటెయిల్స్ కూడా మనకు దీని ద్వారా చూపించడం జరుగుతుంది. ఇది ఇలాంటి డీటెయిల్స్ కోసం మనం బ్యాంకుకో లేక మీ సేవా సెంటర్కో లేదా నెట్ సెంటర్కో వెళ్ళాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మన మొబైల్లోనే ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసుకొని ఈపాస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు.